ప్రకాశం జిల్లా చీరాలలో పదేళ్లుగా అరాచక పాలన సాగుతోందని, తనకి ముగింపు పలికేందుకు తెలుగుదేశం అభ్యర్థి కరణం బలరాంకు మద్దతు పలకాలని ఆయన కుటుంబ సభ్యులు ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చీరాలలో కరణం కుమార్తెలు సుధా, శాంతిప్రియ, కోడలు గీత ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ప్రజల మధ్యకు వస్తుంటే ఆమంచి కృష్ణమోహన్ చేసిన అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని, కరణం బలరాంను గెలిపిస్తే సుపరిపాలన అందిస్తారని ఆయన కుమార్తెలు అన్నారు. ఆయన కృషి ఈరోజు ఇంత ఇంత అభిమానాన్ని సంపాదించి పెట్టింది. ఈ 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇన్నాళ్ళకి చీరాలు వచ్చామంటే దానికి కారణం ఉంది. ఆ కారణాన్ని ఆ దేవుడు ఇక్కడ పంపించినందుకు మీరందరూ సహకరించి అందరూ తెలుగుదేశాన్ని ఓటేసి మన బాబు గారిని, మన కరణం బలరాం గారిని గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు బాధలు చెప్పుకుంటున్నారు, అమ్మా ఈ పాలన మాకొద్దు. బాబు గారు చేస్తున్నారు, చంద్రబాబు గారు, కానీ అవన్నీ వాళ్ళకి వెళ్తున్నాయా అంటే కొన్ని వెళ్తున్నాయి. ఈ పట్టాలు ఇవ్వటం ఇవన్నీ మాత్రం అన్ని ఒకరి దగ్గర పెడుతున్నారంట, పట్టాలు పేపర్స్ అని. అవి ఎవరికి అంటే దౌర్జన్యంగా బెదిరిస్తున్నారని మాత్రం చాలా. అట్లా చేసి నేనెక్కడా చూడలేదు ఈ పాలన. తప్పకుండా అందరూ సైకిల్ గుర్తుకి ఓటేసి మంచి పాలన తెచ్చుకొని చీరాల అభివృద్ధి అవుతుందని నేను మనసారా కోరుకుంటున్నాను. అన్ని రంగాల్లో మన రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1 గా చేయడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా కృషి చేస్తున్నారు. ఈ రోజు ఇక్కడ జరిగే ఎలక్షన్ వైసీపీకి టీడీపీకి మధ్యలో కాదు, నీతికి అవినీతికి జరిగే పోరాటం ఇది. తప్పకుండా ఈసారి మా మామయ్య గారిని గెలుస్తున్నారు.